అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. ఓకే జబర్దస్త్ యాక్టింగ్ చేశాను అన్న. ఒక సెల్ఫీ సెల్ఫీ మస్తు వచ్చిందన్నా. అన్నా మన నెక్స్ట్ సినిమా ఏందన్నా? గుర్తుందా సీతాకాలం అని? ఏందన్నా సిగ్గుపడుతున్నావు? లవ్ స్టోరీ రా. ఒకనా లవ్ స్టోరీ అంటావు? ఈసారి అన్న హీరోయిన్లు ఉన్నారా లేకపోతే ఒక్కనే చేస్తున్నావా? ముగ్గురు హీరోలు ఉన్నారా? ముగ్గురా? తమన్నా బాటియా నా ఫేవరెట్. నా ఫేవరెట్ కూడా. మేఘా ఆకాష్ బాగుంటుంది. కావ్య శెట్టి. కావ్య శెట్టి అంటే శిల్ప శెట్టి వాళ్ళ చెల్ల కాదు? అంత బుర్రవాడకు. ముగ్గురు హీరోయిన్లు, మూడు లవ్ స్టోరీస్, సమ్మర్ సీజన్, గుర్తుందా సీతాకాలం. వెళ్ళి చూసే పక్క వస్తా. పది టికెట్ తమ్ముడు అన్న. వెళ్ళేటప్పుడు బ్లాంకెట్స్ తీసుకెళ్ళు. సీతాకాలం కదా, కొంచెం చల్లగా ఉంటది. తట్టుకోలేక బయట వర్షం పడుతుంది అడవరా నా గుడుగుంది. అది అన్నా అది మన సినిమా ఏమైందన్నా గుర్తుండ సీతాకాలం? అది చిన్న గ్లిచ్ వచ్చింది అమ్ముడు. గ్లిచ్చా? అదేందన్నా అంటే ఎప్పుడైనా నేను పాటలలో గ్లిచ్ వచ్చినప్పుడు ట్రైలర్లో గ్లిచ్ వచ్చినప్పుడైనా రిలీజ్ ఎట్లా గ్లిచ్ అయిందన్న? అది ఎప్పుడు రాలేదని పెట్టాం. బాగుందన్నా సూపర్. కానీ ఎప్పుడన్నా సినిమా? సెప్టెంబర్ 23. ఈసారి కన్ఫర్మ్ గా వస్తున్నాం. మిస్ అవ్వకు. బయట వాన, లోపల చలి. పర్ఫెక్ట్. చూసే ఇప్పుడు నుంచి దర్చుకుంటే. ఓకే బాయ్. ఒకడు ఉండాలే తమ్ముడు. హాయ్. అరే నేను వచ్చేవాడు కదా. అదే ఈ మధ్య రావట్లేదు ఏంటని? ఎలా లేకపోతే ఏందన్నా? గుర్తుందా సీతాకాలం? ఏదన్నా సీతాకాలం? పైగా ముగ్గురు హీరోయిన్లు అంట, తమన్నా బాటియా, మేఘా ఆకాష్, ఆమె ఎవరో శిల్ప శెట్టిలో చెల్లి అని. శిల్ప శెట్టిలో చెల్లి కాదని చెప్పే కదా. ఏదైతే అన్న రిలీజ్ కానీ సినిమాకి ఏదైతే? అది కాదు తమ్ముడు, అంటే సమ్మర్ సీజన్ లో సమ్మర్ వింటర్ అంటే కొంచెం సన్ స్ట్రోక్ తగిలేస్తుంది అని ఆపేశాం రా. రైనీ సీజన్ లో ఆ చిన్న గ్లిచ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ టెక్నికల్ గ్లిచ్. ఇప్పుడు సీతాకాలంలో సీతాకాలం, సీతాకాలంలో గుర్తుందా సీతాకాలం. డిసెంబర్ 9 మేము వస్తున్నాం, నీకు ట్రైలర్ చూపించడానికి పిలిచాను రా. చూడు ఏముందా మస్తుంది. అంటే ఎప్పుడన్నా రిలీజ్? డిసెంబర్ 9. గుర్తుందా సీతాకాలం? ప్రొడ్యూసర్లు ఒకే చెప్పారు, డైరెక్టర్లు ఒకే చెప్పారు, అందరూ ఒకే చెప్పారు, నాకు కూడా నిన్నే చెప్పారు. డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం? డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం? మర్చిపోకరా డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం.